కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవ గురుస్వామి. చాలామందికి ఈ మధ్యకాలంలో అనేక రకములైన అనుమానాలు పెనుభూతాల్లా చుట్టుముట్టేస్తుంటాయి. గురువుగారు, నేను కేతు దశలో పుట్టాను, మఖ నక్షత్రం వారు, అదేవిధంగా మూల నక్షత్రం వారు బాధపడిపోతుంటారు. కేతు నక్షత్రంలో పుట్టినంత మాత్రాన బాధలు చుట్టుముట్టవు. అశ్విని, మఖ, మూల నక్షత్రాలు కేతు దశలోనే జన్మించేలా చేస్తాయి. పూర్వజన్మ సుకృతమన్నది ఉంటేనే ఆ నక్షత్రాన జన్మించడం జరుగుతుంది. ఇక సంఖ్యాపరంగా చూస్తే 7, 16వ తారీఖు, 25వ తారీఖుల్లో పుట్టిన వారికి 7 అనే కేతు సంఖ్యతో ప్రారంభమై జీవితం ప్రథమార్థమంతా కాస్త కింద పైన పడుతూ లేస్తూ దెబ్బలు తింటూ మానసికంగా ఆటుపోట్లతో పోరాడుతూ ఉంటారు. అటువంటి పోరాటాల్ని జయించలేక ఒక్కొక్కసారి ఆగ్రహంతో నిగ్రహం కోల్పోయి ఊగిపోతుంటారు. లేనిపోని బీపీ సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. ఇవన్నీ ఆ కేతుగ్రహ దోషములు అధికంగా ఉంటేనే. నీచ దృష్టి శుభగ్రహాలపైన పడ్డప్పుడు అటువంటి ప్రవర్తన పరివర్తన చెందుతుంటుంది. ఒక్కొక్క వ్యక్తి గుణగణాలు వారి ముఖ కవళికలను పెట్టి చెప్పవచ్చు. ముఖ లక్షణాలు మారిపోతుంటాయి. ఒక్కొక్కరి ముఖంలో నవవర్ణాలు మారిపోతుంటాయి. సప్తవర్ణాలు కూడా ఉంటాయి. ఆ నవగ్రహ అనుగ్రహ తరంగాలు వారి యొక్క ముఖ కవళికల్లో సునాయాసంగా తెలిసిపోతుంటుంది. గురుబలం అన్నది నాసిక, ముక్కు. అదేవిధంగా ఈ చెంపలు ఎర్రబడుతుంటాయి. సిగ్గు వచ్చినప్పుడు, లేకుంటే కోపం వచ్చినప్పుడు ముక్కు కూడా ఎర్రబడిపోతుంటుంది. అది శుక్రతత్వము, అసుర గురువు యొక్క తత్వము. అటువంటి ఒక్కొక్క గ్రహ ప్రభావం ఒక్కొక్కరి మీద పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ చాలా డీప్గా ఆలోచించి వారి యొక్క పుట్టిన తారీఖును, జన్మ నక్షత్రమును, వారి యొక్క ప్రవర్తనను, గ్రహ కూటమిని ఇవన్నీ గణించి గుణించి లెక్క వేసిన తర్వాతే వారికి కేతు దోషం ఉందా లేదా అన్నది నిర్ణయించుకోవాలి. ఏదో వారి దగ్గర ఒక రత్నమో చిత్రమో యంత్రమో ఉంది అమ్మాలి అనుకుని ఏదో ఒకటి చెప్పి నిజమే మీకు కేతు దోషం ఉంది, మరణగండం ఉంది అని మానసిక భయాందోళనలకు గురి చేసి ఇది మీరు కొంటేనే లేకుంటే ఏం అయిపోతారు అని వారిని గజిబిజిగా చేసి వారి మానసిక ఆందోళనకు పాత్రులవుతుంటారు. అది తప్పు. ఏదైనా ఒక విషయాన్ని బాగా ఆరా తీసి ఆలోచించి నిర్ణయించి ఆ తర్వాతే ఒక చిత్రం కానివ్వండి, ఒక రత్నం కానివ్వండి, ఒక మంత్రం కానివ్వండి వారికి ఉపదేశించాలి. అటువంటి కేతు దోష నివారణ అనేక రకాలుగా ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా మనం గణపతితోనే ప్రారంభిద్దాం. గణపతి కేతువుకు అధిపతి, ఆ ఛాయా దోషమునకు అధిపతి. కాబట్టి
అటువంటి కేతువుకు అధిపతి అయిన గణపతిని ఈ విధంగా ఉర్లీ గణపతిలో పెట్టి ఆరాధించడం జరిగితే తప్పకుండా వారి యొక్క దోషములన్నీ తొలగిపోతాయి. ఇందులో నీరు నింపి రాళ్ల ఉప్పు కొద్దిగా చిటికెడు వేసి వినాయకుడికి నువ్వుల నూనె రాసి ఓం గం గణపతి అయి నమః, ఓం లం లంబోదరాయ నమః అంటూ ఇక్కడ తిలకం పెట్టిన వెంటనే ఈ ఎడమ పాదం నెగటివ్ ఎనర్జీని వెనక్కి తంటున్నట్టుంటుంది. ఆ పాదం దగ్గర కూడా పసుపు కుంకుమ పెట్టండి. ప్రతి శనివారం ఆ విగ్రహాన్ని, నువ్వుల నూనెతో ఉన్న విగ్రహాన్ని కడిగేయండి, శుభ్రపరచండి, జలం తీసి బయట పారపోయండి. ఆ ఉప్పు నీరు, వినాయకుడి పైన ఉన్న నువ్వుల నూనె ఎటువంటి దోషములున్నను, రాహుదోషములున్నను, కేతుదోషములున్నను, శని ఛాయ ఉన్నను వెంటనే తీసేసుకొని ఆ ఇంట అదృష్ట తరంగాల్ని ప్రసరించేలా చేస్తుంటుంది. అటువంటి తత్వము కలదే ఈ ఉరిలి గణపతి. రాహుదోష నివారణ కలిగించేది కూడా ఈ కూర్మ తత్వమే. కూర్మము అంటే చాలామంది అయ్యో ఇంట్లో తాబేలు పెట్టకూడదు అంటున్నారు కదా అని భ్రమలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో 500 సంవత్సరములు జీవించే జీవి ఏదయ్యా అంటే తాబేలు ఒకటే. అదేవిధంగా మన ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంచేది కూడా ఈ కూర్మ యంత్రమే. ఈ శ్రీకూర్మములో ఈ గణపతిని ప్రతిష్ట చేసి ఆరాధించడం వలన ఎటువంటి ఛాయాదోషములున్నను, కేతుదోషములున్నను, దృష్టిదోషములున్నను, నరఘోషాలాంటివి పటాపంచలైపోతాయి. అన్నింటా విజయం తథ్యం. తప్పకుండా మీరు అనుకున్నవన్నీ సాధించాలంటే ఈ ఉరిలి గణపతిని పెట్టండి. ఇందులోనే మీన ఉర్లి గణపతి అని ఉంది, కూర్మ ఉర్లి గణపతి ఉంది. ఇటువంటి గణపతులు మీ నక్షత్రపరంగా, మీ సంఖ్యాపరంగా ఆలోచించి పెట్టండి. తప్పకుండా విజయం మీకే కలిగి తీరుతుంది. శుభం.